సుఖినో భవంతు. ఈరోజు మనం దాదాపు 45 రోజులుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఒక తీరు ఆలోచిస్తుంటే ఈ నేపథ్యంలో 45 రోజుల లాక్డౌన్ కాలంలో ఒకవైపు అంటే పేదలు, వలస కూలీలు, ఉపాధి లేకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం కళ్ళ ముందు చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో సర్వే జన సుఖినో భవంతును ప్రతిరోజు సంకల్పంలో కోరుకుంటూ లోక కళ్యాణం కోసం అర్చించే వేద బ్రాహ్మణులు అంటే అర్చకులు, ధూపదీప నైవేద్యం లేని దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు కేవలం అర్చక వృత్తిపైనే ఆధారపడి, పౌరోహిత్య వృత్తిపైనే ఆధారపడి జీవనం గడుపుతున్న వారికి ఈ 45 రోజుల కాలం కొంత కష్టాలు ఎదుర్కొందనే చెప్పవచ్చు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అంటే సామాజిక సేవా సంస్థలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అన్ని వర్గాల వారికి సహకారం అందిస్తున్నప్పటికీ కొంత ఈ ఆలయాల్లో వృత్తి నిర్వహణలో లోక కళ్యాణం కోరుకునే అర్చక వృత్తిని విస్మరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 45 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా ధరికి చేరలేని పరిస్థితుల్లో ప్రస్తుతం మొన్న 4 రోజుల క్రితం జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండా భాస్కర్ రెడ్డి ఒక మానవతా దృక్పథంతో ఈ వర్గం పూర్తిగా సమాజంలో ఎవరు పట్టించుకోవాలన్న ఉద్దేశంతో తను ఒక 20 మంది అర్చకులకు సహాయ సహకారాలు అందిస్తే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకులు గుడాల రాజేష్ గౌడ్ గారు తను స్వయంగా 2 రోజుల క్రితం ఫోన్ చేసి మీ వర్గంలో ఎవరైనా అంటే పేదలుంటే మేము సహకారం అందిస్తామని ముందుకు వచ్చిన సందర్భంలో మీ అందరి పక్షాన రాజేష్ గారికి అలాగే రాజేష్తో పాటు వచ్చిన మిత్ర బృందానికి వారి కుటుంబ సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సహకారం తీసుకున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పడం ప్రతి ఒక్కరి ధర్మం. ఈ ధర్మంలో మనం అర్చకులను ఏ విధంగా మరి ఎంపిక చేయాలి, అసలు ఏ ఒక్కరికి ఇస్తే ఏ ఒక్కరు ఏమనుకుంటారో, ఎవరిని అడిగితే మేము లేని వాళ్ళం అనుకుంటారన్న అర్థం లేకుండా కేవలం పూర్తిగా అర్చక వృత్తిపైనే ఆధారపడి జీవనం గడుపుతున్న నిరుపేద బ్రాహ్మ అంటే మేము నిరుపేద అన్నందుకు ఎవరు దాని గురించి మీరు వేరే తీరు అనుకోవద్దు. అంటే జీవనోపాధి దానిపైనే గడుపుతున్న సందర్భంలో ఎంపిక చేయడానికి మేము ఒక వృత్తిలో ఉన్నాం, ఇంకో వృత్తిలో ఉన్నవారు ఎంపిక చేయమంటే అది మాకు సాధ్యం కాదు. ఆ పరిస్థితుల్లో సోదరుడు పార్థసారి శర్మకు ఈ బాధ్యతను అప్పచెప్పి మీ సంబంధించిన అర్చకులు ఎవరైనా ఉన్నారా నాకు తెలిసినప్పటికీ కూడా సోదరుడికి భద్ర, ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్నాడు కనుక అది చేస్తే ఒక 20 నుంచి 25 మంది వరకు ఎంపిక చేయడం జరిగింది. ఇది కేవలం ఎంపిక చేయడి లిస్టులో పేరు రాసిన వారికి మాత్రమే ఈరోజు అందించడం జరుగుతుంది. దీన్ని అన్యదా భావించవ, ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా మా గుళ్ళో అర్చకులకు జీవనోపాధి లేకుండా ఉన్నారు వస్తున్నారు. ఈరోజు మన గుడాల రాజేష్ గారు వారు పెద్ద మనసుతోటి నిజంగా అర్చకులను గుర్తించి ఈరోజు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టే వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమంలో మేము వేరంట మేము అందరం కూర్చొని ఒక అనుకున్నాం అర్చకులను ఎవరు గుర్తిస్తలేరు అనగానే తల గుడాల రాజేష్ గారు వెంటనే స్పందించారు. నేను ఎంతో నేను సహాయం చేయగలుగుతాను కొన్ని లిస్ట్ తయారని చెప్పని అప్పుడే వేరంట చెప్పడం జరిగింది. ఆ టైంలో తమ లిస్ట్ తయారు చేసి ఎవరైతే
ఉండరు వాళ్ళకు మీరే తయారీ ఎందుకంటే మళ్ళీ మనస్పర్ధ రావద్దని చెప్పని ఆ ఉద్దేశంతో వారికి అప్పచెప్పి ఈ రోజు అంటే మన సామూహికంగా కూర్చుని పెట్టి ఇద్దామని చెప్పని గుడాలరాజు గారు అనుకున్నారు. ఈరోజు కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అందుకు మీరు అందరూ సహకరించి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేక వారికి కూడా ధన్యవాదాలు తెలపాలని చెప్పని నేను ఈ ఉద్దేశంగా నేను కోరుకుంటున్నాను. ఆ జ్ఞాపకం ఈరోజు మనం ఈరోజు అర్చకులందరికీ నా యొక్క నమస్కారం. నేను తోచిన దానితో చేయగలన చేస్తున్నాను. మా ఇచ్చిన దాన్ని స్వీకరించగలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డాక్టర్లు కానీ ఇచ్చిన సూచనలు పాటిస్తూ లాక్డౌన్ అదేవిధంగా కొనసాగిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రజా సమూహం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి భారతీయ జనతా పార్టీ భారతదేశ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే పనులు లేక అవస్థలు పడుతూ వాళ్ళ నిత్య జీవన వృత్తిని కొనసాగించలేకపోతుండ్రో వాళ్ళ కొరకు ఫీడ్ ద నీడ్ అనే ప్రోగ్రాం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కొరకు ఆహారం అందించాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ దేశంలో కూడా 1 కోటికి పైగా సభ్యులైనటువంటి బీజేపీ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. జగిత్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గత అనేక రోజులుగా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భం లోపల ఈరోజు మాకు వచ్చిన సూచన మేరకు ఇక్కడ జగిత్యాల పట్టణంలో అవసరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా సూచన సహాయాన్ని అందించడం జరిగింది. కొద్దిమంది దాతల సహకారం తీసుకొని అదేవిధంగా ఈరోజు ఏదైతే ధూపదీప నైవేద్యాలు దేవునికి సమర్పిస్తూ మరి అవసరం ఉన్నటువంటి వాళ్లకు ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు జగిత్యాల పట్టణంలోని ఈ బ్రాహ్మణోత్తంలో కూడా అర్ధకోత్తంలకు అందరికీ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని మరి మా నాయకుడు గుడాలరాజు ఆధ్వర్యంలో కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం ఇంకా కొనసాగుతాయి లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా. దీనిందరూ కూడా మీరు ఆమోదిస్తూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ కరోనా మహామారిపై యుద్ధంలో మనం అందరం కూడా సామూహికంగా కృషి చేసి గెలవాల్సిందిగా మనందరం కోరుకుంటూ ఆ రకంగా మాకు బలాన్ని శక్తి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ మేము కోరుతూ మీ అందరికీ మన అయితే బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేస్తున్నారు చాలా దేవాలయాలు కూడా మూసివేయబడ్డాయి. అట్లాగే అర్చకులకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నరేశం గారు జగిత్యాలకు సంబంధించిన వాళ్ళందరూ ఆలోచించి నరేంద్ర మోడీ పిలుపు మేరకు లాక్డౌన్లో నరేంద్ర మోడీ పిలిపించారు. ఎవరైతే పేద ప్రజలు కానీ లేకపోతే డబ్బులు కొద్దిగా ఇబ్బంది అవుతున్న వాళ్ళకు కానీ వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది. అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఎంపీ గారు వారి నాయకత్వంలో ఈ జిల్లాలో దాదాపు 40,000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మీకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ నుంచి మేము గొప్పగా భావిస్తున్నాం. మేము ఒక సేవా కార్యక్రమం మీకు చేయడం మాకు ధన్యంగా భావిస్తున్నాం. అట్లాగే ఈ లాక్డౌన్ అనేది మీ అందరూ కూడా తెలుసు ఈ విపత్తు అసలు దేవాలయాలు మూతపడడం కానీ మిగతా వాళ్ళు పని చేసుకోకుండా అందరూ ఇంటి వద్ద ఉండడం అనేది ఒక 100 సంవత్సరాల కింద జరిగిందట. అది మనం మేము ఎవరూ కూడా చూడలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి కనిపించని వైరస్ కొరకు మనం అందరం కూడా బాధపడుతున్నాం భయపడుతున్నాం. అందరం ఇళ్లలో ఉంటున్నాం లాక్డౌన్లో. కాబట్టి ఇట్లాంటి తరుణంలో అందరం కలిసికట్టుగా ఉండి ఈ ఏదైతే కరోనా మహమ్మారిని భారతదేశంలో ఎదగకుండా చేయడానికి చాలా అవసరం ఉంది. మీరందరూ కూడా ఆ దిశలో పనిచేయాలని చెప్పి ముఖ్యంగా ఎక్కడెక్కడ పోయినా కూడా కొద్దిగా డిస్టెన్స్ పాటించాలని చెప్పి నేను కోరుతున్నాం. జై హింద్. మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అరవింద్ కుమార్ గారి నేతృత్వంలో
పేదలకు మీ వంతు సహకారం అందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో ఈరోజు సర్వేజన సుఖనోభవంతోని కోరుకునే అర్చక అంటే దేవాలయాల్లో దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఒకటే కేవలం అర్చక వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి గడుపుతున్న వారికి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఈరోజు మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు గుడాల రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బాజోజు భాస్కర్ గారు వారి నేతృత్వంలో ఈరోజు ఈ అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా వారు ఇచ్చిన పిలుపుకు స్పందిస్తున్న మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే స్టేట్ తెలుసు పేర్లు పిలుస్తా, పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి, దయచేసి వేరే అన్యదా భావించవద్దు. మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ అరవింద్ కుమార్ గారి నేతృత్వంలో పేదలకు మీ వంతు సహకారం అందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో ఈరోజు సర్వేజన సుఖనోభవంతోని కోరుకునే అర్చక అంటే దేవాలయాల్లో దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఒకటే కేవలం అర్చక వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి గడుపుతున్న వారికి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఈరోజు మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు గుడాల రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బాజోజు భాస్కర్ గారు వారి నేతృత్వంలో ఈరోజు ఈ అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా వారు ఇచ్చిన పిలుపుకు